Hello, my dear lovely subscribers. Welcome to our channel. This is my friend Kavya Pelli ani cheppanu kada. First video kuda upload chesanu. Pelliki mundu roju video. Tarvata idi next video anamata. Second roju video. Ikkada vachesi pelli kootunu ready chestu unnaru. Ikkada pantulu vallu pelliki sambandhinchi anni sardukuntu unnaru. Akkada pelli koduku kuda ready ayi unnadu anamata. Idi vachesi muhurtam vachesi 11 పెట్టారు అన్నమాట ఆ రోజు ఇంతకు ముందు వీడియోలో నేను రాంగ్ చెప్పున్నాను ఆగస్ట్ 6th జరిగింది 26th జరిగింది పెళ్ళి అని మై మిస్టేక్ వాయిస్ ఓవర్లో తప్పుగా చెప్పాను పెళ్ళి అయితే జరిగింది సెప్టెంబర్ 9 10 జరిగింది మ్యారేజ్ నేను ఆ వీడియోలో స్పీడ్ స్పీడ్గా చెప్పడంతో అలాగా డేట్ అనేది రాంగ్ చెప్పాను జరిగింది వచ్చి సెప్టెంబర్ 9 10 మ్యారేజ్ తిన వచ్చేసి కావ్య సిస్టరు మను అబ్బాయి వచ్చేసి తమ్ముడు వీళ్ళు 3 మెంబర్స్ అన్నమాట కావ్య వచ్చి పెద్ద అమ్మాయి తర్వాత సెకండ్ మను తర్వాత చిన్న అబ్బాయి వచ్చేసి లోకి నేను వీడియో తీస్తుంటే నిలబడండి ఒకసారి తీస్తానంటే అలా నించొని ఉన్నారు తర్వాత ఇంకా ఆల్రెడీ చేస్తుంటే బాబు ఎడుస్తుంటే బయటికి అయితే తీసుకొచ్చాను మా హస్బెండ్ దగ్గరికి మా ఆయనకి అక్కడ ఎవరు అంటే అంత తెలియదు కదా కొత్త ప్లేస్ కొత్త మనుషులు కదా అందుకోసం అని చెప్పేసి నేను కాసేపు కావ్య దగ్గర ఉండి మళ్ళీ మా హస్బెండ్ దగ్గరికి అయితే వెళ్ళి కూర్చున్నాను ఆయనకి బోర్ కొట్టకుండా ఉండాలని చెప్పేసి కాసేపు కావ్య దగ్గర కాసేపు ఇట్లా మా హస్బెండ్ దగ్గర అటు ఇటు వెళ్తూ వస్తూ ఉన్నానమాట మా ఆయన ఒక చోటు ఉండు అనేసి అంటున్నారు ఇంకా తెలియని చోట ఆయన కానీ ఎంతసేపు ఉంటాడు చెప్పండి ఒక్కడే మరీ మనం వెళ్ళాం పనిస్తూ అని చెప్పేసి ఆయన వదిలేసి మరీ మనం ఉండకూడదు కదా అందుకోసం అటు ఇటు వస్తూ వెళ్తూ ఉన్నాను తర్వాత ఇంకా 11 కదా పెళ్ళి అందుకోసమే ఇది 8 అప్పుడు తీసిన వీడియో అందుకే జనాలు తక్కువ ఉన్నారు లోకల్ వాళ్ళంతా టిఫిన్ చేసుకుని నిదానంగా వస్తారు ఇంకా రిలేషన్స్ ముందు రోజే వచ్చింటారు కాబట్టి వాళ్ళైతే అక్కడ ఉన్నారు రాత్రి నుంచి పడుకున్నాడు కదా ఇట్లా చూడండి ఇద్దరు నానా మంగళవాయిద్యాలు అయితే స్టార్ట్ చేశారనమాట స్టార్ట్ చేయగానే మా వాడైతే ఇంకా ఒక్కసారిగా ఏడ్చేశాడు మా హస్బెండ్ కూర్చున్న దగ్గరే ఫ్రంట్లోనే వాళ్ళు కూర్చొని వాయించారు అందుకోసమే నేను మీ పక్కకి అయితే వచ్చేసాను ఇక్కడ కావ్య రూమ్ దగ్గరికి అయితే వచ్చాను అక్కడైతే కొంచెం సౌండ్ తక్కువ ఉంటుంది కదా అని చెప్పేసి ఆ మా ఆయన కూర్చున్న ఫ్రంట్ సైడ్ వాయిస్తున్నారు అబ్బో చెవులు అయితే మనకే పెద్దవాళ్ళకే అవ్వట్లేదు అందుకోసమే పాపం స్టార్టింగ్ బాగా ఇబ్బంది పడ్డాడు ఏడ్చేశాడు ఇంక ఎటు పోలేక ఇంక ఇక్కడికైతే తీసుకొచ్చాను ఇక్కడికి వస్తే ఇంకా కావ్యాన్ని కూడా ఇంకా రమ్మంటున్నారు పంతులు గారు ఇంకా బ్యాలెన్స్ ఉంటే రెడీ చేస్తూ ఉన్నారనమాట పెళ్లి కూతురు నాకు అంతే కదండి ఎంత రెడీ చేసినా కూడా ఏదో ఒకటి ఉండనే ఉంటుంది చేస్తూనే ఉంటారు అదే అంకుల్ వాళ్ళు అంటున్నారు ఇంక ఇంత టైం ఉన్నా కూడా ఇంకా రెడీ అవ్వలేదా అని చెప్పేసి అన్నయ్య అయితే పెళ్లి కొడుకు అయితే ఆల్రెడీ మండపంలోకి వచ్చి కూర్చున్నారనమాట 11 కదా ఇంకా అది ముహూర్తము మాంగళ్యధారణకి అంతకుముందే వచ్చి మండపంలో అన్నయ్యనైతే కూర్చోబెట్టేశారు ఇంక తాళి కట్టే టైంకి ఆ టైం అవుతుంది అన్ని కూర్చొని ఉన్నారు నేను అన్నకి హాయ్ అన్న అని చెప్పాను అన్నయ్య స్మైల్ అయితే ఇచ్చారు తర్వాత ఇంకా ఆవి దగ్గరికి వెళ్ళినట్టయితే ఇంకా అంతా రెడీ అయిపోయింది ఇంకో ముసుగేసి ఇంక పెళ్లి కూతుర్ని ఇంకా తీసుకొస్తూ ఉన్నారు నేను నార్మల్ వీడియో వాయిస్ పెడదాం అనుకున్నాను కానీ కాకపోతే ఏంటి మంగళ వాయిద్యాలు సౌండ్ వింటే కాపీరైట్ వస్తుంది వీడియో అందుకోసమే వాయిస్ ఓవర్ అనేది ఇవ్వాల్సి వస్తుంది అలా పెళ్ళి వైబ్స్ రావాలంటే ఆ సౌండ్ ఉంటేనే బాగుంటుంది అనమాట మనం ఇలా వాయిస్ ఓవర్ ఇస్తే అంత అనిపించదు కాకపోతే ఇంకా కాపీరైట్ వస్తుంది కాబట్టి వాయిస్ ఓవర్ ఇచ్చి మనము ఇంకా వీడియో అనేది అప్లోడ్ చేయాలి ఇంకా పెళ్లి కూతురుని అయితే ఇంకా తీసుకెళ్తూ ఉన్నారు మొత్తం ఫుల్ ముసుగు అయితే వేశారనమాట పెళ్లి కూతురు ముసుగు అది ఎందుకో రెడ్డే వేస్తారో నాకైతే ఇప్పటికే అర్థం కాదు ఏ పెళ్ళిలో చూసినా రెడ్డే నా పెళ్ళిలో కూడా రెడ్డే వేస్తున్నారు తర్వాత పంతులు గారు అన్నారు అంత అవసరం లేదు ఫేస్ మీద నుంచి వేయండి మొత్తం వేయక్కర్లేదు అనేసి అన్నారు ఇంకప్పుడు ఆ ముసుగు అనేది సర్దారు మొహం కనిపించే విధంగా తర్వాత ఇక్కడ సీతారాముల ఫోటోకైతే దండం పెట్టేసుకొని పెళ్ళి మీదకైతే రమ్మన్నారు తను మొక్కేసుకొని వెళ్తూ ఉంది వెళ్ళేటప్పుడే చూశారు బుగ్గను చుక్కు లేదు అని చెప్పేసి గమనించారు పెళ్లి కూతురికి దిష్టి చుక్కు అనేది పెడతారు కదా పెళ్లి కూతురికి పెళ్లి కొడుక్కి అదైతే మర్చిపోయారు అందుకోసమే మను అయితే తన కైకున్న కాజల్ తీసి బుగ్గను చుక్కులాగా పెడుతూ ఉంది
అబ్బాయిలు ఏముంది చెప్పండి, ప్యాంటు షర్ట్ వేసుకొని అలా వెళ్ళిపోతారు, కానీ అమ్మాయిల కంటే బోల్డ్ ఉంటాయి కదా రెడీ అవ్వడానికి. అందుకోసమే ఎంత టైం ఇచ్చినా కూడా మాకు లేటే అవుతుంది. ప్లీజ్ అర్థం చేసుకోండి జెంట్స్, అరవకండి అమ్మాయిల మీద, రెడీ అవ్వడానికి కొంచెం టైం ఇవ్వండి. మీలాగ ప్యాంటు షర్ట్ వేసుకొని రావడానికి కుదరదు కదా, మాకు హెయిర్ ఉంటుంది, శారీ కట్టుకోవాలి, అన్నీ ఉంటాయి, మొత్తం రెడీ అవ్వడానికి టైం పడుతుంది, కొంచెం టైం ఇవ్వండి, పర్లేదు వెయిట్ చేయండి, మీలాగ కాదు కదా మేము. తర్వాత ఇక్కడ పెళ్ళి అయితే స్టార్ట్ అయిపోయింది. కావ్య పక్కన ఉన్న రైట్లో ఉన్నది వాళ్ళ డాడీ, మమ్మీ, అంకుల్ చూపించలేదు కదా, అందుకోసమే చెప్తున్నాను. పర్టికులర్గా వాళ్ళే ఉంటారు, పెళ్ళికూతురు పెళ్ళికొడుకు పక్కన వాళ్ళ అమ్మ వాళ్ళనే ఉంటారు, కాకపోతే అంకుల్ చూపించలేదని ఒకసారి అయితే చెప్పాను. ఇంక ఇక్కడ వచ్చేసి అన్నయ్య వాళ్ళ పేరెంట్స్, చూసారా బెంజనాలు అయితే వచ్చి ఉన్నారు. ఇంకా ప్రతిదీ షూట్ చేశాను నేను పెళ్ళిలోది, వన్ బై వన్ చూస్తూనే ఉండండి. వాయిస్ ఓవర్ అనేది ఇస్తున్నాను, డైరెక్ట్ పెట్టడానికి లేదు కదా, మంగళ వాయిద్యాల సౌండ్కి కాపరేట్ వస్తుందని పెట్టలేదు. అంతేకాకుండా కొన్ని విషయాలు అయితే చెప్పాలనుకుంటున్నాను. పెళ్ళి అనేది చాలా అంటే చాలా ముఖ్యమైనది కదండి, ప్రతి వాళ్ళ లైఫ్లోనూ, అబ్బాయికైనా అమ్మాయికైనా, ప్రతి ఒక్కరికి అది బ్యూటిఫుల్ మూమెంట్ అని చెప్పాలి. అంత బ్యూటిఫుల్ మూమెంట్, అంత అంటే కొన్ని ఇయర్స్ నుంచి అన్ని కలలు కంటారు కదా, పెళ్ళి అయిపోతుంది ఫైనల్గా, అంత ముహూర్తం పెట్టి అన్ని మంగళ వాయిద్యాల మధ్యలో అంతమంది మధ్యలో మంచి ముహూర్తంలో తాళైతే కట్టిస్తారు. అలాంటి తాళిని అమ్మాయిలు ఏం చేస్తున్నారు ఇప్పుడు, అందరినీ కాదు కొంతమందికి చెప్తున్నాను, అంటే ఇబ్బంది అవుతుందని, గుచ్చుకుంటుందని, పడుకోవడానికి ఇబ్బంది అని చెప్పేసి, డ్రెస్కి లాగుతుందని చెప్పేసి పక్కన పెట్టేస్తున్నారు. అసలు అలా చేయడం ఏమన్నా మంచిదా అసలు చెప్పండి? మనకేం అవ్వకపోవచ్చు, కానీ మనకు కట్టుకున్న భర్త ఉంటాడు కదా, ఆయనకి ఎంత ఇబ్బంది అవుతుంది. మీకు ఎంతోమంది చెప్తూనే ఉంటారు పెద్దవాళ్ళు, అలా తీయకూడదు తీయకూడదు మాటి మాటికి అని చెప్పేసి. ఆ మాత్రం ఇంగితం లేదా మీకు, అంటే అందరికీ కాదు కొంతమందికి, తీసి పెట్టే వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను, అందరూ అయితే ఫీల్ అవ్వద్దండి. పెళ్ళి టాపిక్ వచ్చింది కాబట్టి నేను చెప్పాలనుకొని చెప్తున్నాను. ఇంత వైభవంగా చేస్తుంటారు కదా, ఆ టైంలో ఎందుకు మీరు అలా చేస్తారు? మెటల్ తీయడాలు, గాజులు వేసుకోకుండా, బొట్టు లేకోకుండా అలానే తిరుగుతూ ఉంటారు. అసలు ఆయన చూడకూడదు మనల్ని, మాంగళ్యం లేకుండా, బొట్టు లేకుండా, గాజులు లేకుండా, మెటల్ లేకుండా ఆయన మనల్ని చూడకూడదు, అంటే భర్త, మీ భర్త అనేది చూడకూడదు, అది చాలా అంటే చాలా అరిష్టము. సో అందరూ వేసుకోండి, మీకు ఎంత ఇబ్బంది అయినా సరే కొన్ని పాటించాలి. పెళ్ళికి ముందులాగా పెళ్ళి తర్వాత ఉండదండి, మనం అలా ఉంటేనే ఆయనకి మంచిది అని జరుగుతుంది అన్నమాట. బయట ఎక్కడికైనా ఏమైనా పనులు జరగాలన్నా, ఏ అపాయం లేకుండా ఉండాలన్నా, పెళ్ళి చేసుకున్నాకైనా మనం ఆ కొన్ని పాటించక తప్పదు. ఎవరి కోసం ఉంటున్నాం? మన హస్బెండ్ కోసమే కదా, ఆయన బాగుంటేనే కదా మనల్ని హ్యాపీగా చూసుకోగలరు, అంత బాగుంటుంది ఫ్యామిలీ కూడా. సో అంత కంపల్సరీ, కొన్ని అయితే కంపల్సరీ పాటించండి. ఒక అమ్మాయిగా పుట్టి పెళ్ళి చేసుకున్నందుకు ఆ మాత్రం చేయకపోతే ఇంకెందుకు చెప్పండి? మందులోనూ మన తెలుగమ్మాయిలు కదా, తెలుగమ్మాయిలు అంటే ఇంకెలా ఉండాలి చెప్పండి? అసలు ఏంటి, లక్షణానికి మారుపేరులా ఉండాలన్నమాట, అలా ఉండాలి తెలుగమ్మాయిలు. పెళ్ళికి ముందు ఎలా ఉన్నా పర్లేదు, పెళ్ళైనాక మనం చూడగానే అనిపించాలన్నమాట, అబ్బా ఎంత లక్షణంగా ఉందిరా అమ్మాయి అని చెప్పేసి అలా ఉండాలి. అంత ఎప్పుడు కాకపోయినా పర్లేదు, కనీసం కొన్నైనా పాటించండి. మాంగళ్యము, మెట్టెలు, గాజులు, బొట్టు ఇవైనా పెట్టుకోండి. ఓవర్ రెడీ అవ్వకపోయినా అలా కొంచెం, అంటే ఏంటి, పెళ్ళి చేసుకున్నందుకు కొంచెమైనా పాటించండి. ఇప్పుడు ఫ్యాషన్ అని చెప్పేసి గాజులు వేసుకోరు, బొట్టు పెట్టుకోరు, చిన్న దరిద్రం అనిపిస్తుంది నాకే. నాకేంటో కానీ అలాంటి వాళ్ళని చూస్తే అసలు నచ్చకూడదు, నచ్చదు నాకే, నాకు ఇష్టం ఉండదు బొట్టు లేకుండా, అట్లా మెడ మెడ ఉండడము ఇలాంటివి వాళ్ళని చూస్తే అసలు నాకు నచ్చనే నచ్చదు. కొంతమంది కొన్ని ప్రాబ్లమ్స్ ఉండుండొచ్చు, అవి పక్కన పెట్టేస్తే. కానీ పెళ్ళైన అమ్మాయిలు మాత్రం కంపల్సరీ లేకుండా మాత్రం ఉండకండి, మీ హస్బెండ్కి అయితే అసలు కనిపించకండి. ఇంకొక విషయం ఏంటంటే, నాకు తెలిసింది అందరికీ కాకపోయినా కొంతమందికైనా ఉపయోగపడుతుంది, పాటిస్తారని చెప్తున్నాను. పొద్దున్నే లేవగానే పెళ్ళైన ప్రతి అమ్మాయి మాంగళ్య మంత్రం అనేది చెప్పుకోండి, చాలా మంచిది. మీ హస్బెండ్కి ఏ అపద ఉండదు, ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా క్షేమంగా ఇంటికి వస్తారనమాట. మాంగళ్య మంత్రం పొద్దున్నే లేవగానే ఫస్ట్ మనం తాళిని తీసుకొని మాంగళ్య మంత్రం అనేది చెప్పుకోండి. అలా చెప్పుకున్నట్టయితే ఆయనకి ఏదైనా గండం ఉన్నాయి, ఏదో జరగబోయేది చిన్న, అంటే చిన్న జరిగి తొలగిపోతుంది అన్నమాట అపాయం అనేది. పెద్ద జరగాల్సింది చిన్న జరిగి అక్కడితో అది అయిపోతుంది.
యముడు తీసుకెళ్లే ఆ సిచ్యువేషన్ వచ్చినా కూడా మన మాంగళ్య మంత్రం చెప్పుకోవడం వల్ల తిరిగి ఆయన ఇంటికి వచ్చేలా చేస్తుంది అనమాట. పెద్ద జరగాల్సింది చిన్నది జరుగుతుంది అనమాట. కంపల్సరీ ప్రతి ఒక్కరు లేడీసు ఆ మాంగళ్య మంత్రం అనేది పొద్దున్నే లేవగానే తాళిని కళ్ళకు అద్దుకొని చెప్పుకోండి. మాంగళ్య మంత్రం అనేది మీకు గూగుల్లో కొట్టినా వస్తుంది, ఎక్కడ కొట్టినా కూడా మాంగళ్య మంత్రం అనేది వస్తుంది. వన్స్ నేను కూడా ఒకసారి చెప్తాను, మీకు క్లియర్గా కావాలనుకుంటే ఇంకా యూట్యూబ్లో కొట్టినా ఎక్కడ కొట్టినా కూడా మనకి గూగుల్ మాత్రం ఉంది కదా, ఆయన కూడా చెప్తుంది అనమాట. చూసేసేయండి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కంపల్సరీ చెప్పుకోండి, ఆయనకి బాగుంటారు. మాంగళ్య మంత్రం పొద్దున్నే లేవగానే ఎవరు మొహం చూడకుండా ఫస్ట్ తాళిని తీసుకుని చేతిలోకి కళ్ళకు అద్దుకుని సర్వమంగళ మాంగళ్య శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే అని చెప్పుకొని డే అనేది స్టార్ట్ చేసుకోండి. చాలా మంచి జరుగుతుంది. మీ ఆయనకి ఎటుపోయినా కూడా ఆయన క్షేమంగా ఇంటికి వస్తారు, ఇలాంటి అపాయం లేకుండా హ్యాపీగా ఇంటికి వస్తారు. కంపల్సరీ ఇదైతే పాటించండి, ప్రతి ఒక్కరూ పాటించండి. నేను దాదాపు ఇది పాటించబట్టి మా పెళ్ళైన 1 ఇయర్ నుంచే స్టార్ట్ చేశాను. ఇప్పటి వరకు నేను డైలీ చెప్పుకుంటూనే ఉంటాను. మేబీ ఒకసారి సడన్గా లేసి మర్చిపోయినా కూడా మరీ అయినా చెప్పుకుంటూ ఉంటాను. అలా చెప్పుకోవడం వెనక కొంచెం కథ కూడా ఉంది, అది కూడా మీరు కొట్టినట్టయితే గూగుల్లో కానీ ఇలా వస్తుంది అన్నమాట. గౌరీదేవుని అనేది మనం మార్నింగే పూజించడం వల్ల చాలా మంచి జరుగుతుంది, కంపల్సరీ అయితే పాటించండి. పదే పదే ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. మన అమ్మాయిలమే కదండి, మన హస్బెండ్ కోసమే కదా మనం అంతా చేసేది. మనం కాకపోతే ఇంకెవరు చెప్పండి, మనమే అర్థం చేసుకోవాలి. వాళ్ళు చెప్పలేరు కొన్ని, అంటే ఉంటారులే అని చెప్పేసి వదిలేస్తారు. బయట బోల్డ్ టెన్షన్స్, ఎంతోమంది శత్రువులు ఎదురవుతూ ఉంటారు. ఒక్క పొజిషన్లో ఉన్నారంటే బోల్డ్ వస్తూ ఉంటాయి వాళ్ళకి. అలాంటప్పుడు వాళ్ళ క్షేమం కోసం మనం ఎన్ని చేయాలో చెప్పండి. మనం భోజనం పెట్టి ఇంట్లో ఉండి చూసుకునే వరకే కాదండి, అలాంటి వాటి కూడా పాటించి వాళ్ళకి ఏ ఆపద రాకుండా మనము కంచిలాగా కాపాడుకోవాలి కదా. వాళ్ళతో పాటు మనం బయటకు వెళ్ళలేము, అక్కడ ఏం జరుగుతుందో మనకు తెలియదు. కనీసం ఇలాంటివన్నీ పాటించి వాళ్ళకి ఆపదల నుంచి దూరం చేసే బాధ్యత మందే కదండి. చూసారా, ఇక్కడైతే ముందు ఫస్ట్ పుట్టింటి వాళ్ళైతే అమ్మాయికి గిన్నె బొట్టు అయితే వేశారు, తర్వాత ఇంకా వరుడు అనేది తాలిబొట్టు కట్టాలన్నమాట పెళ్లి కూతురికి. అదే ఇక్కడ జరుగుతూ ఉంది. నేను ఇవన్నీ చెప్పడం వల్ల కొంతమందికి సుత్తిలా అనిపించవచ్చు, ఇంకొంతమందికి ఇరిటేటింగ్గా అనిపించవచ్చు, కొంతమందికి కోపం కూడా రావచ్చు, కానీ ఇవన్నీ ఫ్యాక్ట్లు అండి. నచ్చిన వాళ్ళు పాటించండి, నచ్చిన వాళ్ళు మీకు కర్మ అంతే, ఇంకా ఎవరేం చేయలేము. పెద్దవాళ్ళు అప్పటి నుంచి చెప్పుకొస్తున్న విషయాలే నేను మీతో చెప్పుకుంటున్నాను. కొంతలో కొంతమంది అయినా మారుతారని చెప్పేసి, హస్బెండ్ అంటే ప్రేమ ఉన్నవారు కంపల్సరీ మారుతారు ఇవన్నీ తెలిసాక. నాకు పెళ్ళి అయ్యి 1 ఇయర్ వరకు నాకు తెలియదు అనమాట ఇది మాంగళ్య మంత్రం చెప్పుకోవాలని. అప్పటిని ఆ తెలిసినప్పటి నుంచి చెప్పుకుంటూనే ఉన్నాను. అంతకుముందే తెలుసుంటే మేబీ చెప్పుకునేదాన్నేమో. అలాగ నాలాగా కొంతమంది చూసుంటారు కదా, మన హస్బెండ్కి ఏం చేస్తే ఆయన ఇంకా బాగుంటారు అని వెయిట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కదండి. అలాంటి వాళ్ళ కోసమే నేను అనేది చెప్పానమాట, నేను ఏం పాటిస్తాను ఏమని చెప్పేసి. నచ్చిన వాళ్ళు పాటించండి, నచ్చిన వాళ్ళు ఇంకంతే చెప్పాను కదా. ఇది చూడండి, ఇక్కడైతే ఇంకా మాంగళ్య దాన్ని అయితే జరుగుతూ ఉంది. ఈ టైంలోనే జనాలు మొత్తం అంటే తలంబ్రాలే అదేంటి అదే వేయడానికి ముందుకు వెనక్కి తోసుకుంటూ ఉన్నారు. అందుకే కొంచెం కెమెరా అయితే ఇప్పుడు షేక్ అవుతుంది, ఏమనుకోకండి. ఇంకో ఒకవైపు జనాల్లోనూ ఇంకలా తీయడం కష్టమే కదా, అందులోని బాబు కూడా ఉన్నాడు. ఎత్తుకున్నాను, మా ఆయన వచ్చి మధ్యలో ఏడుస్తుంటే ఇచ్చారు, అక్కడే ఎత్తుకొని ఉన్నాను. ఇంకా ఇక్కడ ఫన్నీ కన్వర్జేషన్ నడుస్తూ ఉంది. ఇక్కడ తాళిబొట్టు అయితే కట్టేశారు చూడండి, అంత బ్లెస్ చేయండి కావేని అన్నయ్యని. వాళ్ళు కాపురం నిండు నేరేళ్ళు పచ్చగా ఉండాలని చెప్పేసి, వాళ్ళు గంపెడంత పిల్లలతో హ్యాపీగా ఉండాలని చెప్పేసి ఇప్పట్లో అంతమంది కనర్లేండి, బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చేసేయండి. ఇక్కడ ఫోటో తీస్తూ చూడు చూడు అని చెప్పేసి అంటూ ఉన్నాము. తనైతే లుక్ ఇచ్చి ఫోటో మాత్రం చాలా బాగా వచ్చింది, అది కూడా నేను లాస్ట్లో యాడ్ చేస్తాను, చూస్తూ ఉండండి. కావ్యకి తాళి కట్టేటప్పుడు పెళ్ళికొడుకి హ్యాండ్స్ అయితే షేక్ అయ్యాయంట, అక్కడ ఉన్న వాళ్ళు అంటూ ఉన్నారనమాట. నేను అంత గమనించలేదు, షేక్ అయ్యాయి మధు అని చెప్పేసి అంటున్నారు. మా ఆయనకు కూడా ఇలాగే నాకు తాళి కట్టేటప్పుడు ఆయనకు కూడా చేతిలో వనికాయంట. అప్పుడు కామెంట్ చేశారనమాట, ఎందుకు మా పాపకి తాళి కడుతుంటే నీకు వణుకుతున్నావా అని చెప్పేసి కామెంట్ చేశారు. నాకు అది గుర్తొచ్చింది, ఒకసారిగా మా పెళ్ళి కూడా నాకు గుర్తొచ్చింది. తర్వాత ఇక్కడ ఇంకా మాంగళ్యానికి అలాగే కావ్యకి పసుపు కుంకుమ అయితే పెట్టిస్తున్నారనమాట. మనకి తాళికి అలాగే వెనక సైడ్ ముడి ఉంటుంది కదా, ముడి ముళ్ళు వేస్తారు కదా, ఆ ముడికి కూడా పసుపు కుంకుమ అయితే పెట్టిస్తారు పెళ్ళి కొడుకుతో. అలాగే పెళ్ళి కూతురికి కూడా
పసుపు రాసి అలా నుదుటిన, అలాగే పాపిట్లో కుంకుమ అయితే పూజారి గారు పెట్టమంటున్నారు. ఇంకొక విషయం ఏంటంటే, మనము ప్రతి అమ్మాయి తెలుసుకోవాల్సిన విషయం ఇది, మనం నుదుటి మీద కుంకుమ పెట్టుకున్నట్టయితే మొహం కడుక్కున్నప్పుడు లేకపోతే చెమటలు పట్టినప్పుడు అలా అనేసి ఏదో ఒక సందర్భంలో కుంకుమ అయితే తుడిచిపోతుంది. అదే మన పాపిట్లో కనుక పెట్టుకున్నట్టయితే అది పోదండి, హెయిర్కి స్కిన్కి అంటే అటాచ్ అయ్యి ఉంటుందన్నమాట. అక్కడ పెట్టుకున్నట్టయితే సామాన్యంగా పోదు, మనం స్నానం చేసినప్పుడు లేదంటే పర్టికులర్గా దాన్ని తుడిస్తే కానీ పోదు. అందుకోసమే అమ్మాయిలకి నుదుటి మీద ఎలాగో మనం అంత క్యారీ చేయలేం కాబట్టి పాపిట్లో మాత్రం కంపల్సరీ కుంకుమ అయితే ఉండాలి. అలా ఉన్నట్టయితే లక్ష్మీదేవి కొలువై ఉంటుందన్నమాట పాపిట్లో అనేది ప్రతి అమ్మాయికి. అందుకోసమే అక్కడ మాత్రం ఎప్పుడు కుంకుమ పెట్టుకుంటూనే ఉండాలి. అలా పెట్టుకుంటేనే మన భర్త కూడా బాగా చల్లగా ఉంటారని చెప్పేసి విన్నాను నేను. అందుకోసమే నేను ఎప్పుడు కుంకుమ పెడుతూనే ఉంటాను, ఒక నెలసరి సమయంలో తప్ప మిగతా అన్ని డేస్లోనూ అమ్మాయిల నుదుటి మీద, అలాగే పాపిట్లో. నుదుటి పెట్టుకోలేని వాళ్ళు కంపల్సరీ పాపిట్లో అయితే పెట్టుకోండి, ఒక చోటైనా పెట్టుకోండి. అలా అప్పుడే మనకి హస్బెండ్కి మంచిగా ఉంటుంది. తర్వాత ఇక్కడ తలంబ్రాలు అయితే మంగళధారణ అయిపోయింది కదా, ఇంకెప్పుడు తలంబ్రాల టైం అనమాట. నేను ఎప్పుడూ చూడలేదు, వడ్లు బియ్యం మిక్స్ చేసి తలంబ్రాలు వేసుకుంటున్నాను, నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. ఏంటో నాకు కూడా అర్థం కాలేదు. అంటే మామూలుగా అయితే ఫస్ట్ కొబ్బరి బెల్లము రైస్ ఇవి పెట్టి వేయిస్తారు, లేదంటే ముత్యాలతో వేయిస్తారు. మళ్ళీ అవేవో రౌండ్గా ఉంటాయి కదా చిన్న బాల్స్లో, వాటితో వేస్తారు. కానీ ఇక్కడ ఇవి వేస్తుంటే నేను ఫస్ట్ టైం చూడడం అనమాట. మరి అటు సైడ్ అలా ఉందేమో, నేను కావ్యాన్ని మళ్ళీ ఏం అడగలేదు, తను బిజీగా ఉంటుంది, పెళ్ళయింది కదా బిజీ ఉంటుందని చెప్పేసి నేను ఇంకా అదేం అడగలేదు. తర్వాత ఇక్కడ పెళ్ళంతా అయిపోయింది, ఇంకా అక్కడ వరకు వీడియో తీసాను. ఇంకా బాబు ఏడుస్తుంటే పక్కకు వచ్చేసాను, ఇంకా మేము బయలుదేరే టైం అయిపోయింది. అందుకోసం నేను కావ్యాకి బాగా చెప్పేసి ఇంకా ఒకసారి విష్ చేసేసి ఒక ఫోటో అయితే దిగేసి మేమైతే ఇంకా రిటర్న్ బయలుదేరిపోయి మా అక్క పెళ్ళికి అయితే వెళ్ళాము. అక్కడ మధ్యలో మేము పెళ్ళికి అటెండ్ అవుదామని వెంటనే బయలుదేరాం, కానీ అక్కడికే ఇంకా మధ్యలో బండి అయితే పెట్రోల్ అయిపోయి ఆగిపోయి చాలా ఇబ్బంది పడ్డాము. వచ్చేవాటికి పెళ్ళి కూడా అయిపోయింది మా అక్కది. తను మా పెద్దయ్య కూతురు కవిత, మా బావగారు, వాళ్ళిద్దరు పెళ్ళి అయితే అటెండ్ అవ్వలేకపోయాను. అక్కడి నుంచి వచ్చేప్పటికి ఇంకా బైక్ పెట్రోల్ అవ్వడమే ఇబ్బందుల వల్ల అయిపోయాక వెళ్ళాము. మా వాళ్ళంతా అక్కడే, మా పిల్లలు మా డాడీ వాళ్ళంతా అక్కడే ఉన్నారు. వాళ్ళైతే పెళ్ళి చూసారు, నేనైతే అటెండ్ అవ్వలేకపోయాను. మా అక్క మా బావని కూడా అంతా బ్లెస్ చేయండి, వాళ్ళకు కూడా గంపెడంతి పిల్లలతో వాళ్ళ కాపురం కూడా పచ్చగా ఉండాలని చెప్పేసి. ఇంకా ఎలాగో పెళ్ళికి అటెండ్ అవ్వలేదని చెప్పేసి అక్కతో కొన్ని ఫొటోస్ అలా దిగేసి ఇంకా అక్కను కూడా అంటే వాళ్ళ కొంచెం వీడియో అయితే తీసి పెడుతున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది కదండి, దాన్ని మీద క్లిక్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కనుక క్లిక్ చేసినట్టయితే మీకు మూడు ఆప్షన్స్ అయితే వస్తాయి. అందులో ఆల్ అనే ఆప్షన్ కనుక క్లిక్ చేసినట్టయితే నేను కొత్త వీడియో అప్లోడ్ చేయగానే మీ ఫోన్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. తప్పకుండా నాకైతే సపోర్ట్ ఇవ్వండి. మీ వీడియో నచ్చినట్టయితే ఒక్క లైక్ ఇవ్వండి. మీ లైక్ ఇవ్వడం వల్ల నాకు ఒక బూస్టింగ్లా ఉంటుంది.